फ्रेंड्स लारीस కింద ఇలాంటి బాక్స్ ఒకటి చూసి ఉంటారు అది ఎందుకు ఉంటుంది దాని వల్ల ఉపయోగం ఏంటి క్రికెట్ గ్రౌండ్ పైన ఇలాంటి యాడ్స్ చూసి ఉంటారు వాటిని పెయింట్ తో గీస్తారు అనుకుంటారు చాలా మంది కానీ అది ఒకప్పుడు మరి ఇప్పుడు ఎలా వేస్తారో ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ కుక్కలు ఒక కాలును ఎత్తి టైర్స్ మీద టాయిలెట్ పోస్తే ఎందుకని ఇప్పుడంటే గర్భవతి అయిందో లేదో అని ఇలాంటి డివైసుల ద్వారా తెలుసుకుంటున్నారు కానీ పాతకాలంలో ఎలా తెలుసుకునేవారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరిన్నో ఈ వీడియోలో ఉండబోతున్నాయి సో వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి వీడియో తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియోకి 10k లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం క్రికెట్ గ్రౌండ్ లో చాలా రకాల అడ్వర్టైజ్మెంట్స్ ని చూసే ఉంటారు గ్రౌండ్ మొత్తం యాడ్స్ అనేవి ఎల్ఈడి డిస్‌ప్లేస్ లో పోస్టర్స్ లో ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి అయితే గ్రౌండ్ మీద కూడా మీరు యాడ్స్ ని చూసే ఉంటారు చాలా మంది వీటిని గ్రౌండ్ మీద పెయింట్ వేస్తారు అనుకుంటారు అయితే అది నిజమే కానీ ఇప్పుడు కాదు అప్పటిలో గ్రౌండ్ పైన పెయింటింగ్ స్ప్రేల సాయంతో యాడ్స్ వేసేవారు కానీ వాటి వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అవేంటంటే మ్యాచ్ కి కొన్ని ఫిక్స్డ్ అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే వేయగలం ప్లేయర్స్ వాటిని పదే పదే తొక్కడం వల్ల కలర్ పోయి ఆడియన్స్ కి సరిగ్గా కనపడకపోవడం అందుకనే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీని వాడుకొని అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు ఈ పెయింటింగ్ అండ్ స్ప్రేల స్థానంలో 3D మార్ఫింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనవరిలో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ మ్యాచ్ మీరు చూస్తే అసలు అక్కడ గ్రౌండ్ పైన ఎలాంటి యాడ్స్ లేవు కానీ వేరే యాంగిల్ లోకి కెమెరా రాగానే యాడ్స్ డిస్‌ప్లే అవుతున్నాయి దీనినే 3D మార్ఫింగ్ అండ్ వర్చువల్ రియాలిటీ యాడ్స్ అంటారు దీనివల్ల యూస్ ఏంటంటే రకరకాల యాడ్స్ మారుస్తూ వేసుకోవచ్చు ఒక్కో కంట్రీకి తగ్గట్టుగా యాడ్స్ వేసుకోవచ్చు మీరు గమనిస్తే ఇదే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కంట్రీలో వడాఫోన్ యాడ్స్ కనిపిస్తున్నాయి కానీ ఇండియాలో మాత్రం డ్రీమ్ 11 అండ్ హీరో యాడ్స్ కనిపిస్తున్నాయి ఇది చూస్తుంటే ఇందులో బ్లడ్ ఎందుకు ప్రవహిస్తుంది అనే డౌట్ కలుగుతుంది కానీ నిజానికి అది బ్లడ్ కాదు ఇది ఒక మిస్టీరియస్ వాటర్ ఫాల్స్ దీని పేరు బ్లడ్ ఫాల్స్ దీనిని 1911 లో అంటార్క్టికాలో కనిపెట్టడం జరిగింది సైంటిస్టులు దీనిని మొదటిసారి చూడగానే ఆ నీటిలో ఉండే ఆల్గే అనబడే మైక్రోజీవుల వల్లే దానికి ఆ రెడ్ కలర్ వచ్చింది అనుకున్నారు కానీ 106 సంవత్సరాల తర్వాత దాని వెనక ఉన్న మిస్టరీ వీడింది అలస్కా యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేశాక తేలింది ఏంటంటే ఈ డీప్ రెడ్ కలర్ రావడానికి కారణం ఈ వాటర్ లో ఆక్సీకరణ చెందిన ఐరన్ ఉండటం వల్ల అంటే ఐరన్ మూలకం కలిగిన సాల్ట్ వాటర్ ఎప్పుడైతే వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తో చర్య జరుపుతుందో అప్పుడు ఐరన్ ఆక్సీకరణ చెందుతుంది దానివల్ల వాటర్ కి ఎరుపు రంగు వస్తుంది ఇదే ప్రాసెస్ మనకి ఇనుము తుప్పి పట్టినప్పుడు కనిపిస్తుంది ఇనుము తుప్పి పట్టినప్పుడు అది ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది డ్రోన్స్ అంటే మీలో చాలా మందికి ఇష్టమై ఉంటుంది కానీ చైనా వాళ్ళకి ఈ డ్రోన్స్ తో చేసే లైట్ షోస్ అంటే చాలా పిచ్చి ఇంకా చెప్పాలంటే అడిక్షన్ లాంటిది అయితే రీసెంట్ గా చైనాలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ఒక డ్రోన్ లైట్ షోని ఏర్పాటు చేశారు అయితే ఈ షో భారీగా ఫెయిల్ అయింది సిస్టం ఫెయిల్యూర్ వల్ల మొత్తం డ్రోన్స్ అన్ని వర్షంలాగా కింద పడిపోయాయి డ్రోన్స్ అన్ని బిల్డింగ్స్ పైన వాహనాలపైన ఇంకా కొందరు మనుషులపైన కూడా పడటం జరిగింది అందరూ ఒక్కసారిగా అటు ఇటు పరుగులు తీశారు అయితే ఈ డ్రోన్ లైట్ షో ఫస్ట్ టైం 2012 లో ఆస్ట్రేలియా దేశంలో జరిగింది ఆ షో కోసం ఇంటెల్ కంపెనీ వాళ్ళు డ్రోన్స్ ని తయారు చేశారు కానీ రీసెంట్ గా చైనాలో జరిగిన ఈ షోలో మాత్రం చైనా డ్రోన్స్ ని వాడటం జరిగింది ఈ చైనా కంపెనీ డ్రోన్స్ క్వాలిటీ మనకు తెలిసిందే కదా అందుకే అదొక డిజాస్టర్ అయిపోయింది నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రస్తుతం దాదాపు అన్ని డిజిటల్ మీడియా మధ్యవర్తుల ద్వారానే నడుస్తున్నాయి ఉదాహరణకు ఒక యాప్ ని డౌన్లోడ్ చేయడానికి మీరు యాప్ స్టోర్ ని ఉపయోగించాలి ఈ యాప్ స్టోర్ లాంటి కంపెనీలు యాప్ క్రియేటర్స్ కోసం తమ యాప్స్ ని యూజర్స్ తో పంచుకునేందుకు ప్లాట్ఫామ్ ని అందిస్తాయి కానీ యాప్ క్రియేటర్ లేదా యూజర్ నుంచి కొంత ఫీని చార్జ్ చేస్తారు అయితే ఇప్పుడు ట్రాన్ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా క్రియేటర్స్ తమ కంటెంట్ ని యూజర్స్ తో షేర్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేస్తుంది మొత్తం డేటాని క్రిప్టోగ్రాఫికల్ గా బ్లాక్ చైన్ ద్వారా భద్రపరుస్తారు అట్ ద సేమ్ టైం క్రియేటర్స్ మొత్తం లాభాలను తీసుకోవడానికి వీలు కల్పిస్తారు కాబట్టి భవిష్యత్తులో ట్రాన్ వినియోగం భారీగా పెరుగుతుంది సో మీరు కొంత అమౌంట్ తో ట్రాన్ ని కొనండి తద్వారా మీరు భవిష్యత్తులో బాగా సంపాదించే ఛాన్స్ ఉంటుంది దీనికోసం మీరు తప్పనిసరిగా డిజిటల్ వాలెట్ లను కలిగి ఉండాలి మార్కెట్ లో చాలా వాలెట్స్ ఉన్నాయి కానీ నా పర్సనల్ చాయిస్ కాయిన్ స్విచ్ కుబేర్ కాయిన్ స్విచ్ కుబేర్ కి 10 మిలియన్ కంటే ఎక్కువ యూజర్స్ ఉన్నారు అండ్ ఇట్ ఇస్ బిగ్గెస్ట్ క్రిప్టో యాప్ ఇన్ ఇండియా మీ క్రిప్టో జర్నీని జస్ట్ 100 రూపాయల మినిమం డిపాజిట్ తో స్టార్ట్ చేయొచ్చు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫాస్టెస్ట్ కేవైసీ అనేది కాయిన్ స్విచ్ కుబేర్ లోనే ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు 50 రూపీస్ వర్త్ చేసే బిట్ కాయిన్ ని పొందొచ్చు మీ ఫ్రెండ్స్ కి ఈ యాప్ ని రిఫర్ చేస్తే
ప్రతి రిఫరల్ కి మరో 50 రూపాయస్ చొప్పున బిట్ కాయిన్ పొందొచ్చు. కాయిన్ స్విచ్ కుబేర్ లో లిమిట్ అండ్ స్టాప్ లిమిట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవి హ్యూజ్ ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టేలా చేస్తాయి. అండ్ యాప్ లో 75 కి పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. బెస్ట్ ఇన్స్టెంట్ డిపాజిట్స్ అండ్ ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ కాయిన్ స్విచ్ కుబేర్ లో ఉంటాయి. సో ఇంక దేనికోసం వెయిటింగ్? డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా కాయిన్ స్విచ్ కుబేర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ క్రిప్టో నుంచి ఎర్న్ చేయడాన్ని స్టార్ట్ చేయండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇతని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చంద్రుడిపైన కాలు మోపిన మొదటి వ్యక్తిగా ఇతని చరిత్రలోకి ఎక్కాడు. అయితే ఇతను చంద్రుడిపైకి వెళ్లిన మిషన్ పేరు అపోలో 11. ఈ మిషన్ టైంలో వీళ్ళు చంద్రుడిపైన కొన్ని మిర్రర్స్ ని పెట్టారు. ఆ మిర్రర్స్ ని సైంటిఫిక్ భాషలో రెట్రో రిఫ్లెక్టర్స్ అని పిలుస్తారు. ఈ మిర్రర్ కి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. మామూలుగా ఏ అద్దమైనా లైట్ ఏ యాంగిల్లో వేస్తే దానికి ఆపోజిట్ యాంగిల్లో రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఈ మిర్రర్ మాత్రం లైట్ ఏ డైరెక్షన్ లో వచ్చిందో సేమ్ అదే డైరెక్షన్ లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ పేరు లూనార్ లేజర్ రేంజింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ని వాడి చంద్రుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో భూమిపైకి రిఫ్లెక్ట్ అయిన లైట్ మన కంటికి కనపడదు. కేవలం ఫోటాన్స్ డిటెక్ట్ చేయగలిగే డివైస్లు మాత్రమే కనిపెట్టగలవు. ఎందుకంటే అలా రిఫ్లెక్ట్ అయిన కాంతి దాదాపు 20 కిలోమీటర్ల వెడల్పు చెదిరిపోతుంది. అండ్ ఇక్కడ ఫోటాన్ అంటే కాంతి యొక్క ఫండమెంటల్ పార్టికల్. ఫ్రెండ్స్, ఇప్పుడంటే గర్భం ధరించారో లేదో తెలుసుకోవడానికి అనేక రకాల మెథడ్స్ ఉన్నాయి. కొన్ని డివైసులు కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఈ టెస్ట్ని ఎలా చేసేవారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈజిప్ట్ ఆడవారు గోధుమ లేదా బార్లీ గింజలపైన యూరిన్ పోసేవారు. ఆ గింజలు ఒక వారం లోపల మొలకెత్తినట్లయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని నమ్మేవారు. వినడానికి ఇదొక స్యూడో సైన్స్ లాగా ఉన్నా గానీ మోడర్న్ స్టడీస్ ఈ పద్ధతిని అగ్రీ చేశాయి. ఈ మెథడ్ ద్వారా 70-85% వరకు కరెక్ట్ గా చెప్పగలం అని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో వాడే ఈ డివైసులు కూడా యూరిన్ లోని హార్మోన్ డిటెక్ట్ చేసే కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే మొదటిసారిగా మోడర్న్ టైంలో 1927లో మోర్ అక్యురేట్ టెస్ట్ ని చేయడం జరిగింది. కానీ అది ఒక ఎలకపైన. ఈ టెస్ట్ ని జర్మనీ వాళ్ళు కనిపెట్టడం జరిగింది. ఈ టెస్ట్ లో యూరిన్ ని ఫీమేల్ మౌస్ లోకి ఇంజెక్ట్ చేసేవారు. ఆ మౌస్ ఎగ్స్ ని ఉత్పత్తి చేస్తే టెస్ట్ పాజిటివ్ గా డిసైడ్ చేసేవారు. ఈ ఇమేజ్ లో మీరు చూడొచ్చు గోధుమ గింజల దగ్గర నుంచి ఇప్పుడున్న మోడర్న్ డివైసుల దాకా ఎలాంటి మెథడ్స్ ని వాడేవారో క్లియర్ గా తెలుస్తుంది. మీరు గమనిస్తే ఈజిప్ట్ లో వాడిన మెథడ్ కి ఇప్పుడు వాడే మెథడ్స్ కి టెస్ట్ యొక్క రిజల్ట్ టైం తగ్గుతూ వచ్చింది. కానీ వాడిన పదార్థం మాత్రం మారలేదు. అంతగా యూరిన్ లో ఏముంటుందో తెలుసా? HCG హార్మోన్. మీరు మీ చుట్టుపక్కల కుక్కల్ని ఇలా చూసే ఉంటారు. ఒక కాలు పైకి ఎత్తి యూరిన్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చేయడానికి మెయిన్ రీజన్ కుక్కలు తాము కొన్ని ప్లేస్లని ఆక్యుపై చేసుకుంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ చుట్టుపక్కన డైలీ సేమ్ కుక్కలు కనిపిస్తాయి. వేరే కుక్కలు అంత ఎక్కువగా రావు. దానికి కారణం మనుషుల్లానే ఇవి కూడా కొన్ని ప్లేస్లని ఆక్యుపై చేసి నివసిస్తాయి. అయితే వేరే కుక్కలకి ఆ విషయం తెలియడం కోసం యూరిన్ని ఈ విధంగా కొంచెం ఎత్తుగా ఉండే ప్లేస్ల పైన పోస్తాయి. వీటి యూరిన్లో ఫెరమోన్స్ అనే సూక్ష్మమైన సెంట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ సెంట్ స్మెల్ని పసిగట్టడం ద్వారా ఈ ఏరియాలో ఆల్రెడీ వేరే కుక్క ఉంటుందని, అటువైపు వెళ్లకుండా గొడవ రాకుండా ఒక విధమైన కమ్యూనికేషన్ లాగే యూజ్ చేస్తుంది. వేరే కుక్క యొక్క ముక్కు ఉండే హైట్లో పోస్తే ఈజీగా తెలుస్తుంది. అందుకనే ఒక కాలు ఎత్తి పైన పోస్తుంది. పైన పోయటం వల్ల ఆ స్మెల్ ఎక్కువ కాలం ఉంటుంది. అదే నేలపైన అయితే మనుషులు వేరే జంతువుల రాకపోకల వల్ల చెరిగిపోయి స్మెల్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డాగ్కి ఉండే ప్రైమరీ టాలెంట్ అందరికీ తెలిసిందే, అదే స్మెల్, వాసన చూసి పసిగట్టడం. మనుషుల కంటే 40-100 రెట్లు అధికంగా స్మెల్ చూసి పసిగట్టగలవు. ఈ రేంజ్ ఇంత డిఫరెన్స్ ఎందుకుందంటే వీధి కుక్కలు ఒకలాగా స్మెల్ని పసిగడితే పోలీసులు వాడే కుక్కలు చాలా స్ట్రాంగ్గా పసిగట్టగలవు. అండ్ మనుషులు తమ బ్రెయిన్లో కేవలం 5% మాత్రమే వాసన చూడటానికి యూజ్ చేస్తే ఈ కుక్కలు మాత్రం తమ 30% బ్రెయిన్ని యూజ్ చేయడం జరుగుతుంది. లారీస్ మరియు 4-వీలర్ అంతకంటే ఎక్కువ వీల్స్ ఉన్న వాహనాల కింద ఇలాంటిది చూసే ఉంటారు. దీనినే డిఫరెన్షియల్ గేర్ బాక్స్ అంటారు. దీనివల్ల చాలా పెద్ద యూస్ ఉంటుంది. మామూలుగా ఏ వాహనమైనా రోడ్స్ పైన స్ట్రైట్గా ఎంత దూరం వెళ్ళినా ఈ గేర్ బాక్స్ అవసరం ఉండదు. కానీ ఆ వాహనాలు టర్నింగ్ అవ్వటం కోసం మాత్రం ఈ డిఫరెన్షియల్ గేర్ బాక్స్ తప్పకుండా కావాలి. ఎందుకంటే వెహికల్ టర్నింగ్ అయ్యేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక చక్రం తక్కువ దూరం వెళ్తుంది, ఇంకో చక్రం ఎక్కువ దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గేర్ బాక్స్ లేకపోతే వెహికల్ స్కిడ్ అయిపోతుంది, లేకపోతే యాక్సెలరేటర్ విరిగిపోతుంది. ఈ గేర్ బాక్స్ ఉండటం వల్ల టర్నింగ్ వచ్చినప్పుడు అది 2 చక్రాల యొక్క స్పీడ్స్ని డిఫరెంట్గా అడ్జస్ట్ చేస్తుంది. దానివల్ల కరెక్ట్గా వెహికల్ టర్నింగ్ అవుతుంది. అందుకే దీనిని డిఫరెన్షియల్ గేర్ బాక్స్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.